నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేతృమిన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలన్న. ఆయన ఒక అరగంట 30 గంటలు లేట్గా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు. ఏదో ఒక చెప్పి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడని ఉందన్నాడు. నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాగంటే ప్రోగ్రామ్ చేయటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు. అయినా దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. నేను చెప్పాలి, నేను తప్పని లేదే, నన్నున్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వల్ల కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. ఒక చిన్న గొడవ కూడా అయింది. సరే ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఏ అక్కడిని వచ్చింది సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు పిల్ల ఉండయా అన్నాడు. వచ్చాను. వీడ వీడితో పాటు తమిళ తింటాడు వాడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టిన కూడా చూస్తాను, కామెడీ బాగుంటుందో ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశారు. అయితే కావును వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నేర్చుకుంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు కోటది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో అహనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి, అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 180 లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి, అది చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు, సినిమాలు వెంకటేష్ రావు ఆ సినిమాల మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోటయ్య నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా, ఏమైనా సార్ నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం. అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి, మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ ఆ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి? అయ్యో